హలో పిల్లలు, ఈ వీడియోలో మనం సమయాన్ని కొలిచే యూనిట్ల గురించి నేర్చుకుంటాము. రేపు షేర్ ఖాన్ పుట్టినరోజు. షేర్ ఖాన్ తన పుట్టినరోజు వస్తుందని చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అతను నిద్ర నుండి మేల్కొన్నప్పుడు అతను వెంటనే తన పక్కన ఉన్న గడియారంలో సమయం చూశాడు. గడియారంలో 3 ముళ్ళు ఎందుకున్నాయని షేర్ ఖాన్ ఆశ్చర్యపోయాడు. పిల్లలు, గడియారంలో 3 ముళ్ళు ఎందుకుంటాయో మీకు తెలుసా? గడియారంలో అన్నిటికన్నా సన్నని ముళ్ళు సెకండ్లలో సమయం చెప్తుంది. సెకండ్ సమయాన్ని కొలవడానికి గల అతి చిన్న యూనిట్. ఇలాంటిదే అన్నిటికంటే పెద్ద ముళ్ళు నిమిషాలలో సమయం చెప్తుంది. 60 సెకండ్లు కలిపితే 1 నిమిషం అవుతుంది. మరియు గడియారంలో అతి చిన్న ముళ్ళు గంటలలో సమయాన్ని చూపుతుంది. 1 గంట 60 నిమిషాలకు సమానం. పిల్లలు, ఇక్కడ మీరు చూడవచ్చు సెకండ్ల ముళ్ళు ఎంత వేగంగా 1 నిమిషంలో పూర్తి చుట్టూ తిరిగిందో, మరియు నిమిషాల ముళ్ళు 1 నిమిషంలో కేవలం ఇక్కడి నుండి ఇక్కడి వరకు కదిలింది, మరియు 1 గంటలో నిమిషాల ముళ్ళు పూర్తి చుట్టూ తిరిగింది. కానీ గంటల ముళ్ళు ఇక్కడ నుండి ఇక్కడి వరకే కదిలింది. షేర్ ఖాన్ ఈరోజు కేవలం 30 నిమిషాల్లో బ్రష్ చేయడం మరియు స్నానం చేయడం ముగించాడు. ప్రతిరోజు ఈ పనులు చేయడానికి అతనికి కనీసం 1 గంట సమయం పట్టేది. ఈరోజు షేర్ ఖాన్ నిమిషాల్లో అల్పాహారం తినేసి పాఠశాలకు వెళ్ళిపోయాడు. ఈరోజు షేర్ ఖాన్ సాకులు చెప్పకుండా పాఠశాలకు ఎలా వెళ్ళాడో అని షేర్ ఖాన్ తల్లి ఆశ్చర్యపోయింది. షేర్ ఖాన్ పుట్టినరోజుకి 1 రోజు మిగిలి ఉన్నందున ఇదంతా చేశాడని తర్వాత వారికి గుర్తొచ్చింది. 24 గంటలని కలిపితే 1 రోజు తయారవుతుందని మీకు తెలుసా? షేర్ ఖాన్ పాఠశాలకు చేరుకున్న వెంటనే మరుసటి రోజు తన ఇంట్లో తన పుట్టినరోజు విందుకి రావాలని తన స్నేహితులందరినీ ఆహ్వానించాడు. వచ్చే నెలలో కూడా తన పుట్టినరోజు రాబోతోందని గోలు ఉత్సాహంగా చెప్పాడు. మరియు అతను కూడా షేర్ ఖాన్ లాగే తన పుట్టినరోజున విందు ఇస్తానని చెప్పాడు. పిల్లలు, మీకు తెలుసా 1 నెల ఎంత పెద్దగా ఉంటుందో? సరిగ్గా చెప్పారు. 1 నెలలో 28 నుండి 31 మధ్య రోజులుంటాయి. తన పుట్టినరోజు కోసం చాలా ఉత్సాహంగా ఉన్నానని షేర్ ఖాన్ తన స్నేహితులకు చెప్పాడు. అతను పూర్తిగా 1 సంవత్సరం నుండి తన పుట్టినరోజు కోసం ఎదురు చూస్తున్నాడు. చివరికి తన పుట్టినరోజుకి కేవలం 1 రోజు మాత్రమే మిగిలింది. 1 సంవత్సరం ఎన్ని నెలలతో తయారవుతుందో మీకు తెలుసా? సరిగ్గా చెప్పారు. 1 సంవత్సరం 12 నెలలతో ఏర్పడుతుంది. స్నేహితులందరూ షేర్ ఖాన్ విందుకి వెళ్ళడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. అతని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి వారు ఖచ్చితంగా వస్తారని వారంతా షేర్ ఖాన్తో చెప్పారు. వారితో ఒక ప్రత్యేకమైన బహుమతిని కూడా తెస్తామని చెప్పారు. షేర్ ఖాన్ పుట్టినరోజుకు ఎలా సన్నాహాలు చేశారో మరియు అతని స్నేహితులు తన విందుకి ఏ బహుమతి తీసుకువచ్చారో ఇది మనం తదుపరి వీడియోలో చూద్దాం. పిల్లలు, ఈ వీడియోలో మనం సమయాన్ని కొలిచే యూనిట్ల గురించి తెలుసుకున్నాము. తదుపరి వీడియోలో కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా దాని గురించి మరింత తెలుసుకుంటాము.